లిజలకి దామోదర్ సంజీవయ్య గారు రిజర్వేషన్లు ఇచ్చారు వెంటనే నీలం రెడ్డి గారు తీసేశారు మళ్ళీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు గారు వీళ్లకు బలిజలకు ఏమి బలిజ కాపులకు ఏదో ఒకటి చేయాలా చెయ్యాలా అనే తపనతో ఆయన మా ఆర్థిక అసమానతలు తీసేసేదానికి ఆయన కృషి చేసి మాకు ఈడబ్ల్యూఎస్లో ఎవరికి ఇది కాకుండా ఎవరికి నష్టం జరగకుండా ఈడబ్ల్యూఎస్లో మాకు ఐదు పర్సెంట్ ఇచ్చినారు కానీ ఈ ఈ రాక్షస సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాకు మా నోటి కాడికి వచ్చిన కూడును లాగేసినాడు దానివల్ల యువత విద్య ఉపాధి రెండు భారీ ఎత్తున నష్టపోయినారు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రావాలని ప్రజలు దేవుళ్ళు అందరూ కోరుకుంటున్నారు వచ్చిన తర్వాత మీరేం చేస్తారో మాకు ఈ ప్రజా వలిజ సోదరి సోదరుల ముందు మీరు ఆ మీ స్టాండ్ ఏందో చెప్పాలా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ వ్యక్తి చాలా స్పష్టంగా చెప్పాడు రిజర్వేషన్ రద్దు చేస్తాను చాలా స్పష్టంగా చెప్పాడు మీకు గుర్తుందా లేదా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మేము కట్టుబడను దామాష ప్రకారం కార్పొరేషన్ బలోపేతం చేస్తాం నిధులు కేటాయిస్తాం మీ అభివృద్ధి కోసం అంటే పేదరికానికి కులం మతం ప్రాంతం ఉండదు అన్ని కులాల్లో అన్ని మతాలు అన్ని ప్రాంతాల్లో పేదరికం అనేది ఉంది వాళ్ళని పేదరికం నుంచి బయటకు లాగే లక్ష్యంలోనే ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం దామాష ప్రకారం నిధులు కేటాయిస్తాం ఆ నిధులు కూడా ఖర్చు పెట్టే బాధ్యత తెలుగుదేశ ప్రభుత్వం తీసుకుంటుంది